సార్ కంగ్రాట్యులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ వర్క్ అంతా కనిపిస్తుంది మీ మీరు చేసిన వర్క్ చాలా తక్కువ బడ్జెట్లో అంటే మీరే చెప్పారు బడ్జెట్ ఆ తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ చాలా బాగుంది బట్ టీజర్ వచ్చిన తర్వాత సినిమా ఎంత మారింది కథపరంగా ఏమైనా మారిందా అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ బట్టి స్కాన్ని ఏమైనా పెంచుకున్నారా కథపరంగా అదే కదండి ఫస్ట్ ఏదైతే మేము స్టార్ట్ చేసాము అదే కదా బట్ మాకు కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు ఇనీషియల్గా ఉన్న బడ్జెట్ తగ్గట్టు చేయగలిగాము సో ఇనీషియల్గా ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ కన్నా మేము ఇంకొంచెం అంటే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే నేను ఎక్కడికైనా వెళ్తే బయట ఎవరైనా కలిస్తే కనుక సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ప్రశాంత్ వర్మ గారు అంటే సార్ ఎలా ఉన్నారు సార్ అని అడిగారు కదా సార్ విఎఫ్ఎక్స్ బాగా వస్తుంది సార్ అని ఎవరు సో సినిమా నుంచి విఎఫ్ఎక్స్ అనే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం డెఫినెట్గా విఎఫ్ఎక్స్ షార్ట్స్ పెంచాం సినిమాలో అండ్ ఏదైతే ఆల్రెడీ ఉన్న కథ అదే బట్ చెప్పే విధానం కొంచెం ఇంకా గ్రాండియర్గా చెప్పాం అంతే అండి అంటే ప్యాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు కొత్త సీన్లు రాసుకోవడం కానీ కొత్త సీన్లు లేవండి ఒక రెండు సీన్లు ఆల్రెడీ ఉన్న సీన్లు తీసేసాం అంటే ఓన్లీ తెలుగులోనే పనికి వచ్చే సీన్స్ ఉంటాయి కదా మనకు రిఫరెన్స్ ఉండేవి అవి అవాయిడ్ చేసాం అంతే అండి కొత్త సీన్స్ ఏం డెవలప్ చేయండి ట్రైలర్ మాత్రం మీద జై శ్రీరామ్ అన్నంత పిచ్చి మరో డైలాగ్ ఎందుకు పెట్టలేదు హీరోకి అంటే సినిమాలో కూడా అలాగే ఉంటుందా అంటే నాకు బేస్లో నేను చాలా తక్కువ మాట్లాడతానండి సో నేను రాసుకునే హీరో కూడా చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి సో ఓవరాల్గా ఈ ట్రైలర్ ఏదైతే మూడు ఉందో ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ ఫ్లోలో తేజ మాట్లాడే డైలాగ్స్ ఎక్కువ పడలేదన్నమాట అండి అంతే అంతకన్నా పడి వేరే రీజన్ లేదు తేజ గారు సార్ మిమ్మల్ని ఇంకా కూడా ఇప్పటికీ ఇంకా హీరో హీరోగానే చూస్తున్నారా జనాలు ఎవరు సార్ జనాలా అంటే ఇంకా మీరు ఒక ఫుల్ పిజ్డ్ హీరోగా అయ్యారు అనుకుంటున్నారు ఎంత అంటారు నా వయసు యాక్చువల్ చూస్తే మంచిదే కదా సార్ వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ ఇంట్లో పెళ్ళాడు అనుకుంటారు చూస్తే మంచిది కదా ఓకే ఏ బ చెప్పండి సార్ అంటే నేను ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్ అవును సార్ ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా నేను చెప్తాను మరి మీరేమనుకోకూడదు ఓకే అంటే సార్ ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి నేను చాలా విత్ విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరిని వచ్చారనుకోండి సార్ వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా మీరు నాలంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు పెద్ద పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసిన కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి ఇక్కడ బతకాలి అనే కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది సరిపోతారా అంటే అంటే నా నా ఉద్దేశం ఏంటంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే మే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్ వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లా వాళ్ళు వాళ్ళందరికీ అవకాశం వచ్చింది అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్ అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు అయితే నాకు నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్ సినిమాకి ఇచ్చాననేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్ సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినందువల్ల నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్ దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి థ్యాంక్ యూ సార్ అంటే చెప్పండి సార్ మీరు అంటే మీలాగే బాలనటుడిగా స్టార్ట్ చేసి రకరకాల సినిమా చేసి పెద్ద హీరోలు అయిన వాళ్ళు ఎవరైనా దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పారా లేదే అదేం లేదా లేదు లేదు నేను సెకండ్ జనరేషన్ అన్నానండి అవునండి నాలాంటి వాళ్ళు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగ కొంచెం మ్యాగ్నానిమస్ ఫిల్మ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ అంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మీ అసలు మీ గురించి కాదు సార్ మీరు అన్నమాట గురించి కాదు ఓహో చిచ్చి భలేవారే బలేవారే అదేం లేదండి అంటే ఏది కాదు సార్ అంటే ఎంట ఎంటైటిల్ చేయొద్దండి గారు క్వశ్చన్ అడిగారు సార్ మీరేనట్లా ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని అది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు కూర్చోండి కూర్చో ఓకే ఓకే సార్ ప్రశాంత్ గారు సార్ టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి సార్ థ్యాంక్ యూ చాలా బాగుంది ఇప్పటి వారికి ఈ రెండిట్లల్లో మీరు తేజ గారినే చూపించారు కానీ హనుమాన్ ఆయన ఏం చేయబోతున్నాడు ఆయనది ఏ విధంగా చూపించబోతున్నారు అదే సస్పెన్స్ సార్ సినిమాలో సినిమాలో హనుమాన్ ఉంటారా ఉండరా ఉంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు ఇదంతా కూడా సస్పెన్స్ అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి ప్రశాంత్ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు నిరంజన్ గారు యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది మీకు తెలుసు సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా వస్తుంది ట్వెల్త్ సో ఇప్పుడు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు బట్ మీరు టిల్ నో స్టిక్ అయి ఉన్నారు ఆ ట్వెల్త్ ఎందుకంటే బిఫోర్ లెవెన్త్ కో టెన్త్ పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చేవి కదా ఎవరు ఓపెనింగ్స్ అండి ఓపెనింగ్స్ ఓకే ఓకే అంటే సేమ్ డే పెద్ద సినిమా వస్తుంది కదా టెన్త్కు లెవెన్త్ ఎందుకు వెళ్ళలేదు అంటే ట్వెల్త్ ఎందుకు స్టిక్ అయి ఉన్నారు అంటే మేము యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసామండి ట్వెల్త్ అనే డేటు నాకు తెలిసి సో సో యాక్చువల్గా మేము యాక్చువల్ ట్వెల్త్ ఖాళీగా ఉంది అనుకునే మేము ట్వెల్త్ అనౌన్స్ చేసాము సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి సో మేము తర్వాత మళ్ళీ మారడానికి కూడా అవకాశం లేదు సో డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా పెద్ద స్టార్ సో నేను కూడా ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ డెఫినెట్గా చూస్తాను అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్ ఇష్టమైన డైరెక్టర్ యూ నా ఫేవరెట్ హీరో సో సో డెఫ్ మహేష్ బాబు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు సార్ మనకు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలా ఒకసారి ఫినిష్ చేసేస్తాను సార్ బేసికల్గా మా సినిమా ఫస్ట్ వన్ టూ త్రీ డేస్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదని నేను నమ్ముతున్నాం సార్ సో మా సినిమా అంటే నే చాలా ఎక్కువ రోజులు వెళుతుంది అన్న నా నమ్మకం చాలా ఎక్కువ ఉంది మాకు కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా చూసుకున్నప్పుడు సో ఈ సినిమాని ఒకసారి వచ్చి చూస్తారు మళ్ళీ వచ్చి చూస్తారు హనుమంతుడి కోసం మళ్ళీ వస్తారు సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో రెండోసారి వచ్చి చూడడానికి సో మా నమ్మకం ఏంటి అంటే కనుక ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని మా నమ్మకం సో మేము డే వన్ ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తామన్నది క్వశ్చన్ కాదండి ఫస్ట్ వీక్ అన్నది క్వశ్చన్ కాదు సో ఎన్ని రోజులు మా ప్రయాణం సాగుతుంది అన్నది మా క్వశ్చన్ సో మా నమ్మకం మేము హనుమంతుడిలాగా చాలా చిన్నగా మొదలవచ్చు బట్ హనుమంతుడు ఎలాగైతే ఎంత పెద్ద అయినా అవ్వగలరో మా సినిమా కూడా అరేంజ్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు సార్ చెప్పండి అక్కడ అంటే మనం అందరం కూడా మనుషులుగా పుట్టాం సో దైవాన్ని నమ్ముతుంటాం సో అందకంటే మించి సంకల్ప బలం గొప్పది అనేది ఆ సంకల్పంతో మీరు తీసిన సినిమా కావచ్చు మీ ట్రైలర్లో మీ ఎఫర్ట్లో అంతా కనబడుతుంది అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి గతంలోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం డైరెక్టర్స్ ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆదిపూరుషు రూపంలో సో మరి ఆది పురుషు ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఈ హనుమానికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే దైవానికి సంబంధించి మనం పరిమితులు దాటలేము చాలా ఏది గీత దాటితే విమర్శలు పరిస్థితులు ఉంటాయి సో మరి ఈ విషయంలో మీరు ఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో హనుమాన్ అనే టైటిల్ని సో ఇలా పరిధిలో ఇంతవరకు మీరు పరిధిలో ఉన్నారు సార్ ఆది పురుష సినిమా వచ్చినా రాపోయినా నేను సినిమా ఇలాగే చేసేవాడిని సార్ సో నా ఎఫర్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడూను టీజర్ వైరల్ అయిన తర్వాత కూడా చాలామంది అన్నారనమాట సో ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా ప్రెషర్ పెరిగిపోయిందా అని సో జస్ట్ బికాజ్ అది వైరల్ అయినంత మాత్రాన నా ఎఫర్ట్లో పెరిగిపోదు తగ్గిపోదు సో నా ఎఫర్ట్ నేను ఒక చేద్దాంకున్న సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాను సో టూ హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ గివ్ మై బెస్ట్ సో ఆ సినిమా వచ్చినా రాకపోయినా సరే నేనైతే ఈ సినిమాని ఇలాగే చేసేవాడిని సార్ ప్రశాంత్ సార్ ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయని అనిపిస్తుంది అంటే ఆ టీం ఎలా సెటప్ చేసుకున్నారు ఎంత టైం పట్టింది యాక్చువల్గా మాకు ఎక్కువ రోజులు టైం పడ్డానికి కూడా అదే రీజన్ అండి మీరు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఒక ఫారెన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు సో మా అంత బడ్జెట్ లేదు సో మేము చాలా స్టార్టప్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ మేము ఎవరెవరైతే టైఅప్ అయ్యామో వాళ్ళందరి వర్క్స్ చూసుకుంటూ వాళ్ళొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ షార్ట్స్ ఉన్నాయండి మూవీలో సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకునే ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు సో వాళ్ళతో మేము ఒక టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము వెంకట్ కుమార్ జెట్టి మా సీజీ లైన్ ప్రొడ్యూసర్ సో తను తను ఫైండ్ చేశారు ఈ ఆర్టిస్టులను కానీ ఈ కంపెనీస్ని కానీ సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్ ప్రశాంత్ గారు తేజ తేజ హాయ్ బ్రో కంగ్రా సూపర్ ఉంది థ్యాంక్ యూ సార్ గా చూస్తున్నాం ఇప్పుడు హీరోగా అయ్యారు ఇండియా ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ కూడా మీ దగ్గరకు వచ్చింది ఉన్నాయి సార్ కానీ మన తెలుగులో సూపర్ హీరో మీ దగ్గరకు వచ్చింది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు ఇంత పెద్ద లార్జర్ స్కేల్లో ఒకేసారి పది లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది సో ఇండియా సో నెక్స్ట్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు దీనికి ఎంత కష్టపడ్డారు ఇది రావడానికి ఫస్ట్ మీరు ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతున్నారు అదంతా అన్నారు కదా సార్ అది ఏమీ నా మైండ్లో లేదండి మా ముందు ఉన్నది ఈ సినిమా దీన్ని ఎంత బాగా చేయగలం ఏం చేయగలం ఇంతవరకే అండి నాకు బయట ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే నా నేను నన్ను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ నేను మంచి సినిమా అందజేయాలి వాళ్ళందరూ నన్ను చూడాలి వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూడాలి ఇంతే అండి ఇంతకు మించి అవి ఏమైనా జరిగితే అవన్నీ నాకు బోనస్లు నచ్చిన పని చేయటమే సక్సెస్ అండి దానిపైన ఏమేం జరిగితే బోనస్ అండి నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయాను ఎందుకంటే నేను నచ్చిన పని చేసుకుంటున్నాను అది అందరికీ నచ్చుతుంది ఇది ఇంకా బోనస్ నాకు సో ఇక్కడ వరకు అయితే నేను ఇంతవరకే ఆలోచిస్తున్నానండి అండ్ కెరియర్ ప్లానింగ్ అంటారా ఏ ఏదైనా సరే కొత్తగా చూడని ఇంతకు ముందు చేయని ఎవరు చేయని విధంగా చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది ప్రతిసారి దొరకకపోవచ్చు దొరికిన ప్రతిసారి మాత్రం నేను దాంట్లో ముందుండి అడిగేస్తానండి ప్రశాంతి వర్మ గారు సార్ ఎవరిచన్నా దెయ్యము అనే భయాలు ఏమన్నా వస్తే కనుక హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటారు కానీ మీరు జాంబిరెడ్డి అనే ఒక దెయ్యం కథతో వచ్చి అందరి మెడల్ కొరికేసి భయం పుట్టించేసి ఆ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ అంటూ మొత్తం వస్తున్నారు అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్ అది కూడా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్సే అలాంటిది తెలుగులో ఆ ఎక్స్పీరియన్స్కి ఇమ్మీడియట్గా ఈ ఎక్స్పీరియన్స్కి ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ ఏంటి సార్ నాకు నేను ఎప్పుడూ నాకు ఏ సినిమా తీయడం రాదో ఆ సినిమా ఎత్తుకుంటాను సార్ సో నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా సో అది ఈజీగా ఉంటే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు సో జాంబీ సినిమా తీయడం నాకు రాదు జాంబీ రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అసలు జాంబీ సినిమా ఎలా తీయాలి తెలియదు మేకప్ ఎలా చేయలేదు ఏం తెలియదు సో ఎవ్రీడే ఈజ్ ఏ ఛాలెంజ్ అనమాట సో ఎవ్రీడే ఎగ్జైటింగ్గా ఉంటుంది అరే ఈ సీన్ ఎలా తీయాలి మేకప్ ఎలా చేయాలి అని సో అలాగే సూపర్ హీరో సినిమా తీయడం రాదు నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాదు సో ఫస్ట్ ఒక్కొక్కటి రెండు రోజులు చాలా రీసెర్చ్ చేశాము మధ్యలో ఒక్కొక్కసారి ఫాస్ట్గా పరిగెట్టాలిరా అంటే కనుక ఫాస్ట్గా పరిగెట్టలేరు కదా సో అది ఎలా షూట్ చేయాలి సో స్పీడ్ అది ఎలా చూపించాలి సో అలాగా ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ డిఫరెంట్ జానర్స్ సో ఆ ప్రాసెస్లో మీరు జాంబీ రెడ్డి చూసినా సరే అదొక జాంబీ ఫిల్మ్ అవ్వచ్చు బట్ అందులో సైన్స్ ఉంటుంది అండ్ దేవుడు కూడా ఉంటారు మీరు క్లైమాక్స్ చూస్తుంటే కనుక కరెక్ట్ కరెక్ట్ సో ఇప్పుడు ప్రపంచంలో ఏ జాంబీ ఫిల్మ్లో కూడా దేవుడిని చూపించలేదు కరెక్ట్ సో ఎవ్రీ జాంబీ ఫిల్మ్కి ఒక నెగిటివ్ ఎన్నింగ్ ఉంటుంది మోస్ట్లీ సో అలాగే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సార్ అలాగే దేవుడు అంటే కూడా చాలా ఇష్టం సార్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తారు ఇది కథ ఈ దీనికి ఇంత బడ్జెట్ ఉంది అని ఇది స్టార్ట్ అయినప్పటికను ఇప్పటికీ ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో మీరే చెప్పారు అవునండి ఫస్ట్ స్టార్ట్ అయిన బడ్జెట్ కి తర్వాత ఇప్పుడు ఉన్న దానికి ఎన్ని రేట్లు ఎక్స్ట్రా అయిందని మీరు చెప్తారా ప్రొడ్యూసర్ నిరంజన్ గారితో క్వశ్చన్ ఉందండి త్రీ ఫోర్ టైమ్స్ పెరిగిందండి నిరంజన్ గారు ప్రశాంత్ వర్మ అని ఆయన ఒక మంచి క్రియేటివ్గా డైరెక్టర్గా పెద్ద సక్సెస్ సాధించాడు కానీ హీఈస్ నాట్ ఎ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అండి కమర్షియల్గా అలాగే తేజ గారు కూడా లేదు నేను తేజ నేను నేనేం వేరేగా అనట్లేదు నీ పాయింట్ కాదు ఇక్కడ ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బు పెట్టాలంటే ఎంత పెద్ద కలేజా ఉండాలనేది నాకు తెలుసు అదే చెప్తున్నాను ఒకసారి నిరంజన్ గారు మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు లాస్ట్ రూపాయి దగ్గర కూడా మీరు ఇప్పుడు సినిమాకే పెట్టారని చెప్పారు ప్రశాంత్ గారు ఏ ధైర్యంతో పెట్టారు అంటే నేను ప్యూర్గా ఈ సినిమా స్టార్ట్ చేసింది ప్రశాంత్ గారి విజన్ మీదనే అండి సో వినయ్ సార్ జాంబీ రెడ్డి సో నాకు అది నచ్చి నేను ప్రశాంత్ గారిని అప్రోచ్ అయ్యాను ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ యూ సార్ సో యూ హ్యావ్ ఏ గ్రేటర్ విజన్ అండ్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ సో ఆ రోజు నుంచి ట్రావెల్ స్టార్ట్ చేశాము త్రీ ఇయర్స్ ఈరోజు పెట్టిన ప్రతి రూపాయి అది ప్రశాంత్ గారి విజన్ మీదని యా ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు సార్ హెలికాప్టర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ పోస్టర్లో హెలికాప్టర్ సీన్ ఉంది కదా సార్ ఆ సీక్వెన్స్ ఎందుకు ట్రైల్లో పెట్టలేదు ఆ సీక్వెన్స్ సెంట్రల్ బ్యాంక్ వస్తుందని విన్నాం నిజమేనా సార్ ట్రైలర్ ఉంది సార్ ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్యాంక్ ఉంటుందని కాదండి ఉండదు ఇంటర్వెల్ బ్యాంక్ కాదు వరలక్ష్మి గారు ఆయన ఫణి కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్ అండి ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ అంతా మీరు హీరో వెనక ఉండి నడిపించేలా ఉంది కథ అంతా సెకండ్ హాఫ్లో బేసిక్ మీకు అండగా హీరో నిలబడేలా ఉంది అలాగే ఉంటుందా మీ రోలు లేదు మీ సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది బట్ ఐ థింక్ ట్రేల్ చూస్తే మీకు అర్థమైంది ఒక ఒక స్మాల్ టౌన్ బాయ్ ఏ పవర్ లేకుండా పవర్ వస్తే ఎలా ఆరుస్తారు బట్ ఆ స్మాల్ టౌన్ బాయ్కి ఒక అక్క ఉంది సో అక్క ఐస్లో వచ్చి బ్రదర్ అంటే బ్రదరే ఉంటారు అది ఎప్పుడు మార్చలేదు కదా సో ఆ ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్టివ్ నేచర్ వచ్చి ఎప్పుడు ఉంటుంది సో అది అట్లే ఫాలో అవుతుంది బట్ అది కథలో ఎలా మారుస్తుందని మీరు సినిమా చూస్తే అది అర్థమవుతుంది మీకు డివషనల్ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు లేడీ వినల్గా కావచ్చు కోట మమ్మాలి చూసాం సో డిఫరెంట్ రోల్స్ ఇది వచ్చేసి డివోషనల్ సో ఎట్లా అనిపించింది నేను చెయ్యగలదునా అని ఏమైనా డౌట్ అనిపించిందా అంటే నా దీంట్లో వచ్చి రంతు ఒక గా ఒక కామెడీ ఎలమెంట్ ఉంది నాకు అది నచ్చింది బికాస్ నేను ఇప్పటిదాకా కామెడీ చేయలేదు సో ఇది యాక్చువల్లీ షూట్ చేసి టూ ఇయర్స్ ఏందా నేను సినిమా ఇండస్ట్రీలో స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్టార్ట్ చేసింది అనుమాన్ బట్ ఐ థింక్ అజ్ ద స్టోరీ దీంట్లో ఏం ఐ మీన్ ఎవరు విన్నారో వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా బికాస్ ద స్టోరీ ఈజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ తేజాది నా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో నాకు ఎప్పుడూ వచ్చి ఒక క్యారెక్టర్ని ఎలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాలని ఒక ఛాలెంజ్ ఎప్పుడు తీసుకుంటాను సో దానివల్ల ఈ క్యారెక్టర్ తీసాను బట్ ఇది కూడా మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఒక్కొక్క క్యారెక్టర్లో నేను వేరెవరిగా చేయాలని నాకు ఇది సో తేజ సజ్జా ఓకే ఒక క్వశ్చన్ అయితే మీ మూవీకి ఆది పురుషుతో కంపేర్ చేస్తే దానికి వచ్చింది దానికంటే హైపెక్ వచ్చింది ఫ్యాన్స్ కూడా పెరిగారు అంటే మీలాంటి ఒక హీరోకి రావడం ఎక్కువ ఎందుకంటే ప్రభాస్ వేరు మీరు వేరు సో ఏమనిపిస్తుంది ఇంత పేరు వస్తుందని ముందు అనుకున్నారా సినిమాకి కావచ్చు మీకు కావచ్చు ఏది అనుకోలేదండి అది మంచి చేతిలో లేదుగా మనం సినిమా తీయటం వరకే మంచి చేతిలో ఉందండి దానికి అది ఈ కాంప్లిమెంట్స్ ఎట్లా తీసుకుంటున్నారు వేరే మూవీతో అంటే ఇంతకు ముందు వచ్చిన మూవీతో బాధ్యత తీసుకుంటున్నాం అండి చాలా బాధ్యత డైట్ గారు సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇది బేసుడాను ట్రైలర్ ట్రైలర్ చూపించినప్పుడు బేసుడాను భాగవత సంథింగ్ ఏదో రాశారు సార్ బేసుడ్ స్టోరీ ఇన్స్పైర్డ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇతిహాసస్ ఆఫ్ అఖండ భారత్ అఖండ భారత్ అంటే ఇప్పుడు భారత అంటే రామాయణాన్ని కూడా తీస్తున్నారు వాళ్ళు భారత రెండు మిక్స్ చేశారా సార్ ఆ భారత్ కాదు సార్ బేసికల్గా ఇప్పుడు ఒక ఇప్పుడు జనరల్గా మన భారతదేశం ఉంది సార్ సో మన దగ్గర అంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ ఇప్పుడు అంజనాద్రి అనేది ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే అంజనాద్రి అండ్ ఇంకొక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ మనం క్రియేట్ చేసాం సో ఇవన్నీ ఒక అఖండ భారత్ అనే ఒక వరల్డ్లో క్రియేట్ సెటప్ అయినాయి సో ఇప్పుడు మేము ఏదైతే స్టోరీస్ బిల్డ్ చేసామో నెక్స్ట్ అధీరా కానీ అండ్ నెక్స్ట్ వచ్చే సూపర్ హీరోస్ అన్నీ కూడా ఇది ఈ వరల్డ్లో జరుగుతాయి ఇది ఒక ప్యారల్ వరల్డ్ లాంటిది ఇప్పుడు గౌతమ్ ఎలాగైతే ఉంటుందో సో మన దగ్గర ఉన్న థింగ్స్ ఉంటాయి మన దగ్గర లేని ఒక కొత్త వరల్డ్ కూడా చూస్తూ ఉంటాం అందులో సో ఇది ఒక సర్రియల్ ఫిక్షనల్ వరల్డ్ సార్ అదే గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు చిటికిన వెళ్తే లేపినట్టు మన హనుమాను చేత్తో లేపుతాడు గద లేపనట్టు లేపాడుస్ కాన్సెప్ట్ అంటే కృష్ణుడి రిఫరెన్స్ కన్నా అది ఎక్కువ హనుమంతుడు రిఫరెన్స్ కోసం పెట్టిన సీన్ అది సో సినిమాలో దర్ విల్ బీ అంటే ట్రైలర్లో కొంచెం స్పేసే ఉంటుంది కాబట్టి ఒకటే చూపించాం ఇంకా సినిమాలో చాలా ఎక్కువ రిఫరెన్సెస్ ఉంటాయండి మోర్ హనుమంతుడు రిఫరెన్స్ అది ప్రశాంత్ వర్మ సార్ ఇక్కడ సార్ హనుమంతుని అంటే భార్య సువర్చలా దేవి ఎక్కడ రిఫరెన్స్ ఉండదు మహాభారతం అంటే రామాయణంలో కానీ పురాణాల్లో సో ఈ హనుమాన్ జీవితంలో హీరోయిన్ ఎలా అకామిడేట్ చేశారు అంటే డెఫినెట్గా మీరు చెప్పింది అంటే లైక్ అది అందరూ యాక్సెప్ట్ చేయని ఒక స్టోరీ అది బట్ మేము హనుమంతుడు వారికి సంబంధించిన అన్ని స్టోరీసే చదివాము సో అందులో డ్రామా క్రియేట్ చేయడానికి సినిమాకి సంబంధించిన ఇది పాజిబిలిటీ ఏదైతే ఉందో అవన్నీ తీసుకున్నాము అండ్ చాలా మంచి పాయింట్ మీరు రేస్ చేశారు హీరోయిన్ పేరు కూడా మీనాక్షి ఈ సినిమాలో సో మీనాక్షి సువర్చుల ఏంటి కనెక్షన్ అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది కానీ రామాయణంలో వాళ్ళు ఎక్కడ దేవి రెఫరెన్స్ ఎక్కడ కనిపించదు కరెక్ట్ సో మీ హీరోయిన్కి అంటే ఏ రెఫరెన్స్ తీసుకొని చేశారు అదే చెప్పాను కదా సార్ మీరు అన్న ఏదైతే సుభచ్చుల అనే దేవి అన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు సినిమా చూడాలి సార్ సినిమా చూస్తే అది నేను ఇంకా బాగా చెప్పగలుగుతాను ఇంకోటి అంటే మామూలుగా హనుమాన్ అంటే ఒక విశ్వవానరుడు బలవంతుడు సో అలా ఒక ప్రభాస్ స్టేచర్ ఉన్న హీరో చేస్తే ఒక ఒక రియల్ రియాలిటీ వస్తుంది అలాంటి ప్లేస్లో తేజాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్ ప్రభాస్ గారికి పవర్స్ రావాల్సిన అవసరం లేదు సార్ సో నిన్న సలార్ ట్రైలర్ చూశాను కదా మనం సలార్ ట్రైలర్లో ఆయన ఆయనకి పవర్స్ అవసరం లేదు ఆయనకి హనుమంతుడు ఇవ్వాల్సిన బలం లేదు ఆయన ఆల్రెడీ అంత బలస్తుడు సో సో తేజ హనుమంతుల వారి రోల్ ప్లే చేయట్లేదండి ఒక నార్మల్ మీలాగా నా లాగా అంటే మీకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు బట్ చాలా ఒక ఫ్రేల్ అంటే ఒక పవర్ లేని ఒక మనందరిలాగా రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్ ఇప్పుడు మెయిన్గా సినిమా థీమ్ ఏంటి అంటే కనుక ఒక ధర్మం కోసం ఒక రైటియస్నెస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుడు వెనకాల ఉంటాడు అన్నది మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ సో అలా తేజ వెనక ఎలా హనుమంతుడు ఉన్నారు సో మీరు కూడా అందరూ ఆడియన్స్ ఎలాగైతే ధర్మం కోసం ఫైట్ చేస్తే మీ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు అన్నది మెయిన్ సినిమా థీమ్ సార్ కానీ మన పురాణాలను బేస్ చేసుకుని సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ నుంచి మొన్న రాఘవేంద్ర రావు కూడా చాలా నిష్ఠతో చేశారు మీరు ఈ సినిమాలో ఎలాంటి భక్తి నిష్ట ఎలాంటి పాటించారండి అంటే అది ఆయనకు సెంటిమెంట్ ఏమో చెప్పటో అని నాకు తెలుసు సో ఆ చిన్నప్పుడు ఆ శ్రీరామ్ దాస్ అవన్నీ నేను కూడా చేశానండి అదే నిష్ఠతో నేను కూడా చేశాను సో అవన్నీ మాకు తెలుసు అలా అంతే జాగ్రత్తగా ఈ సినిమా కూడా చేశాము అన్నిటికంటే ముందు మా సినిమా పట్ల డెడికేషన్ హార్డ్ వర్క్ ముందు నిలబడింది అండి సో మీరు ఇక్కడ చూస్తే స్టేజ్ మీద హనుమంతులు వారి విగ్రహం ఉంటే మేము చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాము సో అలాగే చేసామండి అంతే జాగ్రత్తగా చేసాం సార్ హాయ్ ప్రశాంత్ హాయ్ ప్రశాంత్ శ్రీవత్స

బట్ ఐ ట్రై టు ఇప్పుడు మన స్టైల్ ఆఫ్ ఇప్పుడు నాకు తెలిసి మార్వెల్లో కానీ డీసీలో కానీ ఇంత బిల్డప్ షాట్లు ఎవరు ఉండరు ఈ ఏదైతే మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉందో ఒక తెలుగు సినిమా కమర్షియల్ సినిమా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో అది మన ఒరిజినాలిటీ సో ఈవెన్ ఇప్పుడు మనకి ట్రిపుల్ ఆర్ సినిమాకి ఇంటర్నేషనల్గా అంతమంది ఎందుకు అప్రిషియేషన్ ఉంది సో మెయిన్లీ బికాస్ ఆయన కనెక్ట్ అయ్యారు సో ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ ఆ నేటివిటీ కానీ గోయింగ్ లోకల్ లోక లోకల్ ఈస్ ద న్యూ గ్లోబల్ అంటున్నారు కదా ఇప్పుడు సో మన స్టోరీస్ మన నేటివిటీ మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఎంత బాగా మనం దాన్ని ఎంబ్రేస్ చేస్తే బెటర్ అంటే హాలీవుడ్ లాగా సినిమా తీయడం అనేది ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయితే మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఒకటి ఉంది కదా సో దాన్ని మేము ఎంబ్రేస్ చేస్తూ ఈ మూవీ ఇచ్చేసామండి

nice but what, what did you like about your character so firstly no, no, when I was listening to the script okay character and she's very dignified in a palatour place chala uh, dignified and she's not just you know easygoing girl she's so helpful for the people and she's always there for the people so she's one of the most smart girl in the uru uh, సో అది నాకు చాలా నచ్చింది అండ్ ద స్టోరీ డ్రైవ్స్ త్రూ ద ఎంటైర్ అంటే ద క్యారెక్టర్ షీ షీస్ త్రూ ద మూవీ అది మీరు చూస్తారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు బాగుంది ట్రైలర్ సినిమాలో హీరో తేజ అయినా ట్రైలర్ మాత్రం మీరే హీరో ఎందుకంటే బాగా కట్ చేశారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ ఇందాక రెండు రెండు ఆన్సర్లు ఉన్నా నేను మీరు చిన్న బడ్జెట్ చిన్న బడ్జెట్ అన్నారు కరెక్ట్ సార్ ఫస్ట్ గుంటూరు కారం వస్తుంది సంక్రాంతికి అది తెలుగు సినిమా ఓన్లీ కరెక్ట్ సార్ సైన్ దా వస్తుంది రెండు మూడు లాంగ్వేజ్లు ఆ సామిరంగా తెలుగు సినిమా సార్ ఈగల్ కొంచెం మల్టీ లాంగ్వేజ్ కానీ ఫ్యాన్ ఇండియా సినిమా మాత్రం మీదే సార్ అందులో స్టార్ హనుమాన్ కరెక్ట్ సార్ ఇది ఓల్డ్ స్టార్ కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ నమ్ముతారా మీ క్రియేటివ్ నమ్ముతారా అంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ నమ్ముతాను సార్ దానికి మించి ఒక ఒక సమ్ ఫోర్సెస్ దేర్ సార్ మనం ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఎఫర్ట్ పెడతామో సో ఇప్పుడు కొంతమందికి వేరే వాళ్ళ సినిమా తొక్కేయాలని ఉండొచ్చు సో అలా చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి సో మా ఇంటెన్షన్ మా సినిమా జనాలకి రీచ్ అవ్వాలన్న తప్పితే ఇంక వేరే ఇంటెన్షనే లేదు సో సంక్రాంతికి రిలీజ్ చేస్తే మా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మేము నమ్మేం సో దానికోసమనే సంక్రాంతికి వస్తున్నాం సార్ లాస్ట్ సంక్రాంతికి వరలక్ష్మి గారు వీరసింహారెడ్డి అదే డేట్ హిట్ కొట్టారు ఈ డేట్ కూడా మళ్ళీ అదే లక్ కూడా అంటారు అయ్యో అది లక్ ఫేవర్ అయితే ఇంకా దానికన్నా ఏమంది సార్ వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ జీవి సార్ మీరు మాట సార్ వినిపిస్తుందా సార్ వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ ఓకే ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఇంకొకటి వచ్చేసేసి ఎనీ సూపర్ హీరో ఫిలిం ఒక ఆర్డినరీ మ్యాన్ విత్ ఇన్ ఆర్ ఎక్స్టర్నరీ లైక్ ఈ ఫిలిం కూడా అదే ఉంది అండ్ ట్రైలర్లో కూడా కూడా డ్రామా బాగుంది ఐ మీన్ అంటే డివోషనల్ ఆస్పెక్ట్ లేకపోయినా కూడా యాజ్ ఎస్ ఎ స్టోరీ ఇట్ లుక్స్ ఎంగేజింగ్ బట్ ప్రమోషన్ వైజ్ చూసుకుంటే దర్ ఈస్ లాట్ ఆఫ్ ఎంఫోసిస్ ఆన్ లార్డ్ హనుమాన్ అండ్ జై శ్రీరామ్ వీటి వల్ల జనాలు ఎక్కువ డివోషన్ యాస్పెక్ట్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారేమో కదా బికాజ్ ఐ ఐ సీ ఇట్ యాజ్ ఏ యాజ్ ఏ సూపర్ హీరో ఫిలిం వేర్ ద సూపర్ హీరో ఆస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హనుమాన్ కరెక్ట్ బట్ మీరు ప్రమోషన్లో ఎక్కువ అంటే జనాలకి కన్వే అయ్యేది డివోషన్ సినిమా దేవుడు సినిమా అనుకొని వచ్చేసేసి దేవుడు దేవుడు ఆస్పెక్ట్ ఏం లేదు ఒక నార్మల్ మనిషి దేవుడు దయ వల్ల ఎలా అయ్యాడు అనేది సో అది కొంచెం ఓవర్ షాడ్ అవుతుందనే అనే అభిప్రాయం ఏమన్నా ఓకే సార్ నాకు అలా అనిపిస్తుంది డెఫినెట్గా సార్ డెఫినెట్గా ఈ స్టోరీ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది సో మేము కూడా చాలాసార్లు దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము సో ఈ కథ వచ్చేసి డెఫినెట్గా మీరు అన్నది ఒక క్లాసిక్ సూపర్ హీరో స్టోరీ సో అన్లైక్ మై ఫస్ట్ ఫిలిం విచ్ వాజ్ వెరీ కాంప్లెక్స్ సో ఐ స్లోలీ యునో లైక్ దిస్ ఫిలిం

ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆడియన్స్ అది మేము ఇస్తాం ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో అది డెఫినెట్గా మేము డెలివర్ చేస్తామని నమ్మకం ఉంది బట్ ఇంకా జనాల్కి తెలియాల్సింది ఏంటి అంటే ఇట్ హ్యాస్ మోర్ హ్యూమర్ రైట్ రైట్ సో ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ దర్ ఇస్ అ లవ్ స్టోరీ దర్ ఇస్ హ్యూమర్ దెర్ ఇస్ ఎమోషన్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సినిమాలు బట్ ట్రైలర్లో ఐ ట్రై టు కట్ ఇట్ ట్రైలర్ దట్ కవర్స్ ఎవ్రీథింగ్ బట్ ఒక యాభై వర్షన్స్ చేసిన తర్వాత ఇంతకన్నా నేను చేయలేకపోయా యా ట్రైలర్ ఇస్ ఎక్సలెంట్ సర్ అదికాద నేను చెప్పేది చదువుకున్న వాళ్ళకి కూడా డివోషన్ సినిమా సినిమానే మిస్కన్సెప్షన్ తో వస్తారు கரెక్ట్ ఇట్ ఇస్ ఎ సూపర్ హీరో ఫిల్మ్ యా సూపర్ హీరో ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ డ్రామా கரెక్ట్ సార్ అది కొంచెం కన్వే అయితే జనాల్లో ಡೆಫिनेटली ಸರ್ విల్ మేక్ షూర్ యా విల్ యా கரెక్ట్ సర్ యా థాంక్యూ సో మచ్ హై ప్రశాంత్ దిస్ మాధవ్ హియర్ మాధవ్ గారు చెప్పండి So, promos they are very innovative and creative. Sir. So in the era of technological advancements, so sir. what new technology or technique you have incorporated into Hanuman, and how do you think that it will enhance the storytelling? Thank you so much again. I will join you guys in the next event. Thank you so much. Thank you. Yes yeah, sir. So AI is the new cool thing. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో చాట్ జీపీటీ మిడ్ జర్నీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాము సో స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్టర్స్ దట్ వీ వివ్ బీన్ సీయింగ్ సో పోస్టర్స్ దగ్గర నుంచి మ్యూజిక్లో కానీ చాలా ప్లేసెస్లో మేము ఏ అని వాడుతూ వచ్చాము ఈ సినిమాకి సో మీరు మూవీ చూసినప్పుడు కూడా అంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత నేను డిస్కస్ చేయగలుగుతాను సో ఈ ప్లేసెస్లో ఇది ఇది వాడామన్నది సో యా దట్స్ ఇట్ సార్ ారాణా సార్ ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ కార్తికేయ ఇట్లాంటి సినిమాలు విహెచ్పి బజరాంగ్ దల్ లాంటి వాళ్ళందరూ కూడా ఆ భుజానం ఎత్తుకొని సక్సెస్ చేశారు మీరు అదే కాన్సెప్ట్తో పోతున్నట్టు అనిపిస్తుంది కరెక్ట్ లే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్ ఈయనకి తెలీదు ఇది చాలా అసలు మేము ఎవరికి ఫోన్ చేయటం కానీ మేము ఎవరు రీచ్ అవ్వటం కానీ అసలు ఎప్పుడు జరగలేదండి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది కూడా దిస్ ఈజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీ వాళ్ళు వస్తానని అనలేదండి అసలు వాళ్ళు వస్తాను అనలా నేను అన్నాను ఇంకా ఎక్కువ మందికి కావాలంటే అయితే పది మందికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి మీరు అందరికీ అందజేస్తున్నారు మంచి పనే కదా అని చెప్పాం సార్ అంతకు మించి ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదండి అంటే కేవలం వాళ్ళు వాళ్ళు చూస్తే సరిపోతుందా మీ సినిమా మిగతా వాళ్ళు చూడక్కర్లేదా హండ్రెడ్ పర్సెంట్ చూడాలండి అదేంటి అది అని నాకు అర్థం కాల మీరు అన్నది నేను అక్షింతల మ్యాటర్ గురించి మాత్రమే చెప్తున్నానండి అది వాళ్ళు వచ్చి వాళ్ళు అక్ష్యంతలు ఇస్తాము అంటే రండి తప్పకుండా వచ్చి ఇవ్వండి వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టు చెప్పారండి అంతే బీజేపీ సపోర్ట్ ఉందా మీ వెనకాలేనా ఇప్పటి వరకు అయితే హాయ్ ట్రైలర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ నేను అంటే మీరు అన్న ఎవర్ క్రిటిసిజం ఏదైతే మిమ్మల్ని చిన్న హీరోగా చూస్తున్నారు కొంతమంది నేను అనలేదండి వాట్ ఎవర్ అంటున్నారో అఫ్కోర్స్ అలాంటిది ఒకటి వింటున్నాం ఐ అగ్రీ విత్ దాట్ బట్ కాకపోతే అసలు మీరు చిన్న హీరో కాదు ఒక పెద్ద హీరో పెద్ద లీగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే అన్ను ఇలాంటి సినిమా ఒకటి భుజాల మీద వేసుకున్నప్పుడు మీ క్యాలిబర్ నెక్స్ట్ లెవెల్లో చూపించాలి సో ఆ క్యాలిబర్ చూపించడానికి వాట్ హోంవర్క్ యూ డీడ్ ఫర్ హనుమాన్ ఆ హోంవర్క్ మ్యాటర్ కూడా చెప్తాను కానీ నేను అసలు నేను ఇలాగా నేను అలాగా అలా అవ్వాలి అనేది నా ఉద్దేశం అసలు కాదండి నాకు ఎప్పుడూ కూడా నేను ఇంత ఇంత పెద్దగా అయిపోవాలి అంత పెద్దగా అయిపోవాలి ఇది అసలు ఉద్దేశమే కాదు ఉంటే నేను క్యారెక్టర్లు చేసుకుంటూ రానండి పెద్దగయ్యాకు కూడా నేనేదో హీరో అయిపోదామని బయలుదేరి ఉండేవాడిని అలా నేను చేయలేదు మీరు చూసుంటే ఓవేబీ చేశాను ఆ తర్వాత కూడా దర్వా కపుల్ ఆఫ్ టాక్స్ ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలు అవన్నీ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నా ఇవాళ్ళు కూడా రెడీగా ఉంటాను నిజంగా మంచిగా వచ్చి నన్ను కొత్తగా చూపించగలుగుతా నేను నాకు నేను కొత్తగా కనిపిస్తాను అని డెఫినెట్గా రెడీగా ఉంటా అండ్ ఈ సినిమాకి వచ్చి మీరు హోంవర్క్ అని ఏదైతే అన్నారో ఫిజికల్గా చేసిన హోంవర్కే ఎక్కువ అండి అంటే యాక్టింగ్ వైజ్ ఏదో నేను చెప్పాను కానీ ఫిజికల్గా చాలా చాలా స్ట్రైనియస్ ఫిల్మ్ టు మేక్ ఫైట్స్ కానీ యాక్షన్ కానీ రెండు మూడు రెగ్యులర్ మామూలు రకమైన సినిమాల్లో ఒక రెండు మూడు సినిమాల్లో ఎంతైతే యాక్షన్ ఉంటుందో అంతా ఈ ఒక్క సినిమాలో ఉంటుందండి అవి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి కదా మనం హాఫ్ డే చేసిన వరకు కనిపించింది కూడా కనిపించం అనమాట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి చాలా కష్టపడి చేసేవాడి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేస్తారంటారు కదా అలా ప్రతిరోజు ఏదో ఒక చోట ఎక్కడో అక్కడ ఏదో ఒక దెబ్బ ఏదో ఒక బ్లడ్ ప్రతిరోజు జరిగిందండి బట్ అదంతా ఇష్టపడి చేశాం కాబట్టి నేను అసలు చెప్పేవాడు కదా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇష్టపడి చేశాను కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ ప్రశాంత్ గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వన్ మోర్ క్వశ్చన్ టు యూ అయితే ఇక్కడ సార్ ఇప్పుడు ఆది పురుష్ గ్రాఫిక్స్ కంపారిజన్ ఇవన్నీ వస్తున్నాయి అయితే నేనేమంటా అంటే ఆది పురుష్ గ్రాఫిక్స్ అయినా ఏ సినిమా గ్రాఫిక్స్ అయినా ఫ్రేమ్ క్వాలిటీ రియలిస్టిక్ క్వాలిటీ గురించి మాట్లాడలేదు అది ఆ స్టేజ్ దాటేస్తాం మనం అందరూ రిలీజం బాగా చూపిస్తున్నారు ఈ మధ్యన బట్ గ్రాఫిక్స్ సినిమాలు వచ్చేపాటికి ఫిజిక్స్ లాస్ని డిఫై చేయకుండా అవి కామెడీగా ఉంటున్నాయి యాంటీ గ్రావిటీ క్లబ్లో వెళ్తున్నాయి అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎంత సూపర్ హీరో అయినా కూడా యూ షుడ్ ఒబే ద ఫిజిక్స్ లాస్ వన్ డిజైనింగ్ సమ్ యాక్షన్ సీక్వెన్స్ సో మీరు అలాంటి కేర్ ఎంతవరకు తీసుకున్నారు ఈ సినిమాలో అంటే ఒక ఊడనేసి ఒక హెలికాప్టర్ లాగడం అనేది కోర్స్ హీరోని బలవంతుడిగా చూపించినప్పుడు పవర్ వచ్చినప్పుడు దట్స్ పాసిబుల్ బట్ స్టిల్ ఓడనేసి హెలికాప్టర్ ఆగడం అనే దాంట్లో ఒక సైన్స్ తాలూకు బిలీవబిలిటీ కూడా ఉండాలన్నమాట అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్ వట్ ఎవర్ విండ్ పవర్ ఆయన పవరు అన్నీ బిలీవబుల్గా అనిపించాలి మనకి అనిపించడానికి ఏం హోంవర్క్ చేస్తారు మీరు సార్ మీరు చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఈ సినిమా ఈ ఆ సీక్వెన్స్లో కూడా తేజస్ చాలా సింపుల్గా వేసి ఇలా లాగాడు సో దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ సో అది డ్రాగ్ చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది దెబ్బలు తగులుతూ ఉంటాయి తనకి బలం ఉంది బట్ తనకి కూడా ఫిజిక్స్ అనేది ఫిజిక్సే కదా సూపర్ హీరో కన్నా ఎవరికైనా ఫిజిక్సే సో అది లాగుతున్నప్పుడు తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు జారిపోతూ ఉంటాడు సో మళ్ళీ ఎగురుతూ ఉంటాడు సో ఆ ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది సో నేను కూడా సైన్స్ స్టూడెంట్నే ఫిజిక్స్లో నాకు నైంటీ ఎయిట్ వచ్చినాయి సో డెఫినెట్గా ఎంత తెలుగు సినిమా స్టాండర్డ్కి చూస్తే కనుక తెలుగు సినిమా ఫిజిక్స్ కన్నా బెటర్ ఫిజిక్సే చేశాను సార్ బట్ సూపర్ హీరో అంటున్నాం కాబట్టి హనుమంతుడు అంటున్నాం కాబట్టి ఆ లిబర్టీ అనేది కొన్ని ప్లేసెస్లో తీసుకున్నాం బట్ ఓవరాల్గా మీరు చూస్తున్నప్పుడు అయితే అన్బిలీవల్గా అయితే అనిపించదు డెఫినెట్గా ఐ కెన్ గ్యారెంటీ దట్ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు మీరు అన్స్టాపబుల్ అనే ఒక దానికి మీరు పనిచేసిన సంగతి అందరికీ తెలుసు సార్ బాబుతో నందమూరి బాలకృష్ణ గారితో ఆ సినిమా కూడా చేద్దామనుకున్నారు అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు ఇప్పుడు హ ఇప్పుడు హనీమాన్తోని ఇప్పుడు అన్స్టాపబుల్లో ఇప్పుడు ఆయన కొత్త సినిమా లేదన్నా వస్తే స్పెషల్గా ఒక్కొక్క షో చేస్తున్నారు కరెక్ట్ మీరే డైరెక్టర్ కాబట్టి మీరు బాలకృష్ణ గారితో ఏమన్నా ఒక ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా లేదు సార్ అంటే మేము అడిగి చూసాము బట్ అంటే లైక్ అంటే షో టైమింగ్ అదే ఏదైతే సీజన్ ఉంటుందో అది అయిపోయిందని అన్నారు మేమైతే అడిగాము సో బిగ్ బాస్ కూడా అడిగాము అన్ని అడుగుతున్నాము బట్ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ప్రమోషన్ చేసుకుంటున్నాము సో మా ఎఫర్ట్ అయితే మేము పెడుతున్నాం సార్ బట్ బాలనమాట బాలకృష్ణ అంటే ఆబ్లికేషన్ ఏం లేదు సార్ మేము ప్రొడక్షన్ బాలకృష్ణ అస్సలు లేదు బాలకృష్ణ గారు నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలోకి ది మోస్ట్ స్వీటెస్ట్ తేజ కన్నా స్వీటెస్ట్ క్యూటెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్ సో ఆయనతో సినిమా అనేది కూడా బేసికల్గా మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లో రెండు సీజన్స్ ప్రమోస్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్యాన్స్ చాలామంది అడగడం స్టార్ట్ చేశారు మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని ఆ డిస్కషన్ మా మధ్య వచ్చినప్పుడు సరే ప్రశాంత్ ఇఫ్ దర్ ఈజ్ సంథింగ్ ఫ్యాన్స్ చాలామంది నాతో కూడా అంటున్నారు మనం కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు బట్ ఐ సెడ్ సార్ ఐ డెఫినెట్లీ కమ్ బట్ నేను ఒక సినిమా చూపిస్తాను సార్ నేను హనుమాన్ అన్న సినిమా ఆల్రెడీ చేస్తున్నాను నేను ఫినిష్ చేసి మీకు సినిమా చూపించి మీరు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఏ రోజు అయితే ఉంటారో అంటే లైక్ ఆల్రెడీ ఉందరా నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా అన్నారు బట్ నా నమ్మకం ఏంటంటే సినిమా చూపిస్తే ఆయనతో ఒక భైరవ ద్వీపం ఒక ఆదిత్య త్రి శిక్షణ అలాంటి జోనర్స్ అని ఏదైతే చేశారో సో నాకు ఏదైతే జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సిందో నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జానర్స్ ఎక్స్ప్లోర్ చేశారు సో మేమిద్దరం కలిసి చేసిన సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జానర్ ఫిల్మ్ దట్ ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని జానర్ చేస్తామని నమ్మకైతే ఉంది కదా కథ కూడా రాశాను సార్ దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఐ మీన్ ఏ సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి పక్క వచ్చినప్పుడు చూపిస్తాను బట్ యా సార్ ఇప్పుడు మనకి సౌత్లో అయితే అంటే ముఖ్యంగా తెలుగులో అయితే చాలా మూవీస్ పోటీ పడుతున్నాయి బట్ నార్త్లో ప్రమోషన్స్ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అదే మ్యామ్ అక్కడ మాకు బెస్ట్ పియర్ ఒకళ్ళు అంటే ఆయనే అంటే లైక్ బాలీవుడ్లో ఉన్న ది బెస్ట్ పిఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హనుమంతు భక్తుడు సో ఆయన డేట్కి చాలా మంది వెయిట్ వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆయన మన టీజర్ చూసి ఆయనే వచ్చి ఆయన ఈ సినిమాకి నేను చేయాలి ఈ సినిమాకి నేను పిఆర్ చేయాలి ఈ సినిమా నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి మా సినిమాని భుజాల మీద ఎత్తుకొని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు సో హీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా సినిమాకి ఇంత అక్కడ వైడ్ రీచ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థియేటర్స్ అదంతా సో చాలా మంచి రిసెప్షన్ ఉందండి అక్కడ సో ప్రస్తుతం ఇంకా మేము ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉన్నాము నెక్స్ట్ వన్ వీక్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది ఒకసారి ఇది కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళు మన తెలుగు సినిమా కాబట్టి ఫస్ట్ మన దగ్గర అంత ప్రమోషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట గెలిచి నచ్చగెలవాలంటారు కాబట్టి సో ఫస్ట్ ఇంట ప్రమోషన్ చేసి తర్వాత వెళ్ళి ప్రమోషన్ చేస్తారు గారు సార్ గతంలో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ అనే ఒక సినిమా చేశారు కెరేట్ సార్ ఆ సినిమా ఈ సినిమాకి కేవన్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో ఆ సినిమాకి ట్రిబ్యూట్ ఉంటుంది సార్ ఓకే యా మీరు డెఫినెట్ గా చూసినప్పుడు గుర్తుపెడతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్